సిటీనియా న్యూస్ ఛానల్ హక్కి ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర. సైబర్ క్రైమ్ కి నిశాందహి కర్తే హువే తాండూర్ కే తాజిర్ సత్యనారాయణ రతి నే అప్నే రకమ్ కో మహఫూజ్ కర్ లియా. తాండూర్ టౌన్ మే మార్వాడీ యువా మంచ్ కి జానిబ్ సే మునాకిదా సైబర్ క్రైమ్ బేదారీ ప్రోగ్రామ్ మే తాండూర్ టౌన్ సే తాలుక్నే వాలే శ్యామ్ మెడికల్ హాల్ కే మేనేజర్ సత్యనారాయణ రతి నే శిరకత్ కర్తే హువే సైబర్ క్రైమ్ కే జరాయిమ్ కే బారే మే ముకమ్మల్ ఆగాహి హాసిల్ కీ థీ. సత్యనారాయణ నే బతాయా కే దరే ఇస్నా రవా మాహ కి 17 తారీఖ్ కో ఏక్ నామాలూమ్ శఖ్స్ నే కాల్ కర్కే అప్నా తారుఫ్ కరాయా ఔర్ బతాయా కే ఇస్కా గూగుల్ అకౌంట్ బ్లాక్ కర్ దియా గయా హై. ఉస్నే కహా కే ఏక్ శఖ్స్ సే 25,000 రూపే వాజిబుల్ అదా హై. మే వో రకమ్ సత్యనారాయణ రాతి కే అకౌంట్ మే మున్తకిల్ కరుంగా, జిస్కే బాద్ ఉన్సే రకమ్ అప్నే అకౌంట్ మే మున్తకిల్ కర్నే కో కహా గయా. సత్యనారాయణ రాతి నే ఇస్ మామిలే కో భాంప్ లియా ఔర్ ఇన్కార్ కర్ దియా. కాలర్ నే బార్ బార్ దరఖాస్త్ కర్నే పర్ ఎహతియాతి తౌర్ పర్ అప్నే నంబర్ కే బజాయ్ జుబేర్ నామీ శఖ్స్ కా నంబర్ దియా జో ఉస్కే లియే కామ్ కర్తా హై. 5 మినట్ కే అందర్ జుబేర్ కే మొబైల్ పర్ వాట్సాప్ కే జరియే ఏక్ రసీద్ భేజీ గయి, జిస్మే కహా గయా కే 25,000 రూపే కిసీ అజనబీ సే మున్తకిల్ కియే గయే హై. జైసే హి ఉస్నే మజ్కూరా రసీద్ దేఖీ తో ఉసే మాలూమ్ హువా కి యే జాలీ రసీద్ హై ఔర్ యే సైబర్ క్రైమ్ కే ముజ్రిమో కా జాల్ హై ఔర్ ఇసే మాలూమ్ హువా కి 25,000 రూపే ఉస్కే అకౌంట్ మే దాఖిల్ నహీ హుయే. ఇసీ తరహ అగర్ హర్ శఖ్స్ సైబర్ క్రైమ్ సే ఆగా హో తో ఐసే జరాయిమ్ కా శికార్ హోనే సే పైసే బచానా బహుత్ ఆసాన్ హై. తాండూర్ సబ్ డివిజన్ పోలీస్ నే తమామ్ అవామ్ సే సైబర్ క్రైమ్ సే ఆగా రహనే కి అపీల్ కి హై. సైబర్ క్రైమ్ కే బారే మే బేదారీ పేదా కర్నే కే లియే పోలీస్ కి జానిబ్ సే కియే గయే ఆగాహీ ప్రోగ్రామ్ బడే పైమానే పర్ కామ్యాబ్ హో రహే హై. నాకు 17 తారీఖు నాడు ఒక కాల్ వచ్చింది. దాంట్లో ఆయన నా ఫ్రెండ్ అని చెప్పేసి నాతో మాట్లాడి ఇట్లా నాకు పైసలు అవసరం ఉండే, మీ ఊర్లో ఉన్న ఆయన ఒక ఆయన నాకు పైసలు ఇచ్చేది ఉంది, నా గూగుల్ అకౌంట్ బ్లాక్ అయింది కానీ అందుకొరకు లేదా నాకు మీ అకౌంట్కు నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను, దాని తర్వాత మీరు నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చి డిఎస్పి గారు ఒకసారి మా సమాజం లోపల ఇది సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు. సడన్గా నాకు అది జ్ఞాపకానికి వచ్చింది. వచ్చిన తర్వాత అయితే ఓకే అని చెప్పేసి ఆయనకు చెప్పేసి వేరే నంబర్ ఇస్తానని చెప్పేసి వేరే నంబర్ మా బాబు నంబర్ అంటే బాబు మా దగ్గర పనిచేసే బాబు నంబరు ఇచ్చాను. ఆయన పేరు జుబేర్ మొహమ్మద్, ఆయనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, దాని తర్వాత పంపిస్తానని చెప్పాను. వితిన్ 5 మినిట్స్ లోపల 25,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసిండు. ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు అనమాట వాట్సాప్ లోపల. వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మా నౌకర్ పనిచేసేవాడు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. పెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఇది ఫేక్ స్క్రీన్ షాట్ ఉన్నది అని తెలుసుకున్న తర్వాత నేను వానికి ఏమీ రిప్లై ఇవ్వలేదు. మీ డిఎస్పి గారు చెప్పినందుకు సైబర్ నేరం అని గుర్తించాను. గుర్తించిన తర్వాత ఆయనకి పైసలు పంపలేదు. ఆ స్క్రీన్ షాట్ నుంచి తీసుకొని ఆయన ఫోన్ కూడా మళ్ళీ రాలేదు నా దగ్గర. ఈ విధంగా నా పైసలు ఒక విధంగా చూస్తే నా అకౌంట్ క్లోజ్ ఖాళీ అయిపోయేది. ఒక స్టమ్ దాని లోపల నేను దీన్ని పంపించి ఉంటే, వాని పైసలు అక్కడి నుంచి పంపించి ఉంటే నా అకౌంట్ ఖాళీ అయిపోతుండే. అందుకొరకు లేదా మీరు కూడా ఇటువంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు లేకపోతే ఫేక్ లింక్ వచ్చినప్పుడు అటువంటి వాటిని క్లిక్ చేయకుండా దీని గురించి మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని క్లిక్ చేయకండి అని చెప్తున్నా, మీకు తెలియజేస్తున్నాను. తాండూరు పట్టణంలో శ్యామ్ మెడికల్ హాల్ ఓనర్ అయినటువంటి సత్యనారాయణ గారు వాళ్ళు తృటిలో సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకున్నారు. ఇది ఎలా జరిగిందంటే ఆయన కొంతకాలం క్రితం మార్వాడి మంచి వారు ఆర్గనైజ్ చేసిన ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమానికి వారు కూడా విచ్చేశారు.
దాంట్లో పోలీసు వారు చెప్పిన సూచనలు సలహాలు సైబర్ క్రైమ్ కాకుండా ఎలా మనం నివారించుకోవచ్చు అనే విషయాల గురించి ఆయన కార్యక్రమంలో పూర్తిగా విని సైబర్ క్రైమ్ నేరాల గురించి ఆయనకి అవగాహన పూర్తిగా కలిగింది. అయితే ఈ నెల 17వ తేదీ నాడు ఆయనకి ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి తను పరిచయం ఉన్న వ్యక్తిగా ఆయన మాట్లాడి తనకి ఉన్న గూగుల్ అకౌంటు హ్యాక్ అయిందని, ఆ స్టక్ అయిపోయిందని, అయితే తనకి ఒక వ్యక్తి నుంచి 25,000 రూపాయలు రావాల్సి ఉందని, అటు 25,000 రూపాయలని ఈ సత్యనారాయణ గారి అకౌంట్లోకి పంపిస్తాను, మళ్ళీ అవి తిరిగి తన అకౌంట్లోకి ఫార్వర్డ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదట ఆయన చాలాసేపు ఆయనకి అనుమానం కలిగేసి ఆయన ఒప్పుకోలేదు. అయితే తన వద్ద పనిచేసే జుబేర్ అనే వ్యక్తి యొక్క నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి 25,000 రూపాయలు ఫార్వర్డ్ చేయమని చెప్పడం జరిగింది. కొద్దిసేపటికి ఒక 5 నిమిషాల వ్యవధిలో ఆ అపరిచిత వ్యక్తి జుబేర్ అనే వ్యక్తికి 25,000 రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ చూసిన వెంటనే ఆయనకి ఇక్కడ తెలిసిపోయింది సైబర్ నేరస్తులు చేసిన ఒక ట్రాప్ అని. అది ఫేక్ రిసిప్ట్ని ఆయన క్రియేట్ చేసి పంపించినాడు అని చెప్పి అది చూసి గుర్తించి ఆయనకి మళ్ళీ అలాంటి ఆయన తిరిగి కాల్ చేసినప్పుడు అది ఆయన రెస్పాండ్ కాకుండా ఉండడం జరిగింది. ఆ కాలర్ కూడా కొంచెం అవగాహన కలిగినట్టుంది ఇతనికి ఈ కాల్ చేసిన సత్యనారాయణ గారికి సైబర్ క్రైమ్ నేరం గురించి తెలిసి ఉండొచ్చని. ఆ రిసిప్ట్ పొందినప్పటికి కూడా ఇతను గ్రహించడం వల్ల వీరు తిరిగి ఎలాంటి డబ్బుని సైబర్ నేరస్తుడికి ట్రాన్స్ఫర్ చేయలేదు, చేయకుండా ఉండడం వల్ల ఇతను సైబర్ నేరానికి గురి కాకుండా అతను తన డబ్బుని కాపాడుకోగలిగాడు. ఇలాగే ప్రతి వ్యక్తి కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అది నేరం ఎలా జరుగుతుంది, దాని స్వభావం ఏంటి అని చెప్పి తెలుసుకుంటూ ఉంటే అది సైబర్ క్రైమ్ నేరానికి విలువడు. ప్రతి వ్యక్తి కూడా సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, ఇలాంటి నేరాలని నిరోధించాలి అని తాండూరు పోలీస్ తరఫున మా విజ్ఞప్తి.